నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ వైష్ణవి. సరుబుజ్జులి మండలం పెద్దపాలెం గ్రామంలో జగనన్న పచ్చతోరణం వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం. ఓం వందే పద్మకరాహం ప్రసన్నవదన సౌభాగ్యదాం భాగ్యదాం అభ్యాం అభిప్రదాం నమో సడంతా సహస్రమూర్తయే సహస్రపాదా శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ సాత్వతే సహస్రకోటి యుగధారణే నమః. సహస్రకోటి యుగధారణే నమః. నమో సడంతా సహస్రమూర్తయే సహస్రపాదా శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ సాత్వతే. జగనన్న పచ్చతోరణం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సరుబుజ్జిని మండలం పెదపాలెం గ్రామం నుండి పాలవలస గ్రామం వరకు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. అనంతరం పాలవలస గ్రామంలో జగనన్న కాలనీలో ఉమ్మడి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రాష్టంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మానస పుత్రిక లాంటిదని, 31 లక్షల ఇళ్లు దేశంలో గాని గత ప్రభుత్వంలో గాని ఎక్కడైనా నిర్మించారా అని ప్రశ్నించారు. ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరగా మానిటరింగ్ చేస్తున్నారని, ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల అప్పులు చేశారని, ఏ పథకాల కింద ఖర్చు చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. అభివృద్ది సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. స్థానిక పరిపాలనా వ్యవస్థను మెరుగుపరిచే నాయకుడికి సంపూర్ణమైన అభినందనలు తెలియజేసుకుంటున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సచివాలయాలు ఇచ్చారు, పోలీసులు రిక్రూట్మెంట్ చేస్తున్నారు, డాక్టర్స్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు, నర్సెస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు, అన్ని కార్యక్రమాలకి 20 ఎంప్లాయ్మెంట్ రిక్రూట్ చేస్తున్నారు, క్యాలెండర్ ప్రకటించారు. అన్ని సమస్యలు కూడా నేను అడుగుతున్నాను. కాబట్టి మీరు తాలూకా ఆఫీస్కి వెళ్ళాలి, ఇంతకుముందు పట్టాకి తాలూకా ఆఫీస్కి వెళ్ళాలి ప్రతిదానికి, కానీ ఇవాళ అక్కడికి వెళ్తున్నాను అమ్మా. సచివాలయం కోతమేటి దూరం, పోలీస్ స్టేషన్ కూడా సచివాలయంలో అవుతుంది. ఇంత గొప్ప స్థానిక పరిపాలనా వ్యవస్థని మెరుగుపరిచినటువంటి నాయకుడికి నేను వారు ఈ సభలో వారికి సంపూర్ణమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా మీరు మాటలు ఏంటంటే అదే నాయ గ్రామానికి పాస్టర్స్ కి పూజారులకి మత్స్యకారులకి ఆటోలకి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు దారిద్ర్య రేఖ దిగువ ఉన్నటువంటి బాధిత పీడిత హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలు చిన్న పెద్ద రైతాంగానికి అందరికీ మహిళలకు ఆదుకున్నటువంటి పథకాల్లో ఏమి ఆశ్రమించాలని పీపుల్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మాటలు చెప్పడం కాదమ్మా, చేతలు చేయాలి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, మాజీ ఎంపీపీ కేవీజీ సత్యనారాయణ, జెడ్పీటీసీ అభ్యర్థి సురవరపు నాగేశ్వరరావు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు. అంతే అందాక
తల్లిపాల వారసంలో భాగంగా ఆమదల్వలస మండలం కొర్లకొడలో ర్యాలీ నిర్వహించారు. పుట్టిన బిడ్డను చూడగానే తల్లి తాను పడిన ప్రసవ వేదనను మర్చిపోతుందని, బిడ్డ తన పొత్తిళ్లలో పడుకుని పాలు తాగుతుంటే ఆ తల్లి ఆనందంతో మురిసిపోతుందని, అమ్మ పాలలో రోగ నిరోధక శక్తి ఉంటుందని, అందుచేత ప్రతి మాతృమూర్తి పిల్లలకు తల్లి పాలు ఇవ్వాలంటూ ఆమదలవలస ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ కె శ్రీలత కోరారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఆమదలవలస మండలం కొర్లకోటలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తల్లిపాలు విశిష్టత, ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలకు, చిన్నారులకు వైఎస్ఆర్ సంపూర్ణ పథకం ద్వారా అందిస్తున్న సేవల గురించి తెలిపారు. అనంతరం సిడిపిఓ కె శ్రీలత మాట్లాడుతూ తల్లిపాలలో వెలకట్టలేని పౌష్టిక విలువలు ఉంటాయన్నారు. ఆసుపత్రులలో వైద్యులు కూడా అదే విషయాన్ని చెబుతారని అన్నారు. తల్లి తన బిడ్డకు పాలు పట్టడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అందివ్వగలుగుతుందన్నారు. సహజంగా వారికి రోగ నిరోధక శక్తి సమకూరుతుందని, తల్లిపాలలో లెక్కకు మించి పోషకాలు ఉంటాయని అన్నారు. వీటిని కృత్రిమంగా తయారు చేయడం అసలు సాధ్యం కాదన్నారు. అందుకే కృత్రిమంగా తయారు చేసే పాలేవి తల్లిపాలకి సాటి రావని అన్నారు. అలానే వైఎస్ఆర్ సంపూర్ణ పథకం ద్వారా అందిస్తున్న పాలను దయచేసి దుర్వినియోగం చేయొద్దన్నారు. టీలు కాఫీలు వంటి ఇంటి వాడకానికి వాడొద్దని శ్రీలత కోరారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీశ్వరరావు, సూపర్వైజర్ పి శ్రీలక్ష్మీభాయ్, బీపీసీ బీపీఏ టి నీరజాక్షి, జె సునీతారాణి, అంగన్వాడీ ఆశా వర్కర్లు, బాలింతలు, గర్భిణీలు, స్థానికులు పాల్గొన్నారు. వాళ్ళు మాత్రమే వాడండమ్మా, దీన్ని మాత్రం పక్కదారి పట్టించడం కానీ ఇంట్లో టీ కానీ కాఫీ కానీ వాడించుకోవడం కానీ దయచేసి అస్సలు చెయ్యొద్దమ్మా మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇంత సప్లై చేసి ఇంత కష్టపడుతుంటే దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. ఇంతకి బాలింతలకి మా అంగన్వాడీ కేంద్రంలో ఎవరైతే నమోదై ఉన్నారో వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ సప్లై చేస్తుంది. బాలింత కూడా పాలు తాగొచ్చు అమ్మ. దయచేసి ఉన్న బేబీ ఎలా ఉంది, తల్లి ఎలా ఉందని ఆ ప్రశ్న అయినా కాఫీలు కూడా వస్తారు డెలివరీ అయిన తర్వాత. ఏమైనా పాలు పెడుతున్నావమ్మ అని అన్నప్పుడు ఏమంటారు, మాకు అసలు పాలే లేవమ్మా అంటారు. అనేది చాలా తప్పు అమ్మ. అలాంటి వాళ్ళు ఆరోగ్యం ఉండాలని మనకి గవర్నమెంట్ కి పాలు సప్లై. పాలకొండలో ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను రద్దు విషయంపై నగర పంచాయతీ కమిషనర్ కి వినతి పత్రం సమర్పించిన వివిధ సంఘాల నాయకులు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను పెంపుదల నోటిఫికేషన్ రద్దు విషయంపై పాలకొండ పట్టణ పౌర సమాఖ్య నాయకులు దావాల రమణారావు వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నగర పంచాయతీ కమిషనర్ వారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దావాల రమణారావు మాట్లాడుతూ ఇటీవల ఆగస్టు 2వ తేదీన గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. విడుదల చేసిన నోటిఫికేషన్ చట్ట విరుద్ధంగా 150 రోజులు ముసాయిదా పెట్టకుండా, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా జూలై 31వ తేదీన ప్రత్యేకంగా కౌన్సిల్ తీర్మానాన్ని చేసిందని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పాలకవర్గం ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను, చెత్తపై యూజర్ ఛార్జీలు వసూలుపై పునరాలోచించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు వేసే విధానం, చెత్తపై యూజర్ ఛార్జీలు వసూలు చేసే విధానం రద్దు చేయాలని చెప్పి పాలకొండ పట్టణ పౌరు సమాఖ్య డిమాండ్ చేస్తూ ఉంది. ఇటీవల కాలంలో మరి పాలకొండ నగర పంచాయతీ ఆగస్టు 2వ తేదీన తుది నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ విడుదల చేయడం చట్టరీత్యా విరుద్ధం అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. దీనివల్ల స్పెషల్ ఆఫీసర్ కాలంలో డిసెంబర్లో 2020 తీర్మానం చేసిన తీర్మానాన్ని సుమారు 158 రోజుల వరకు ఆ తీర్మానాన్ని బహిరంగం చేయకుండా ముసాయిదా కాపీ ముసాయిదా అనే నోటిఫికేషన్ని ప్రజానీకంలో చర్చకి పెట్టకుండా, గ్రామ సభలు ఏర్పాటు చేయకుండా, ప్రజల అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోకుండా, ఇవాళ ప్రజా సంఘాలు, పట్టణ పౌర సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు అభిప్రాయాలతో కానీ పట్టణ పౌరులు అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని ఇవాళ తీర్మానం పాలకవర్గంలో ఎజెండాగా పెట్టి చర్చించుకుంటా ఏకపక్షంగా మనం 31/7/2021 32 అంశాలు ఎజెండాలో పెట్టి
తీర్మానం చేసుకునే ప్రత్యేక కౌన్సిల్ తీర్మానము ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పనులు పెంపుదలకి ప్రత్యేక కౌన్సిల్ తీర్మానం చేసిందని ప్రకటించడాన్ని సరైనది కాదు అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. కరోనా కష్టకాలంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తరుణంలో పాత పద్ధతిలో పన్నులు వసూలు చేయాలని అన్నారు. ప్రజలపై పన్నుల భారాన్ని వేయొద్దని అన్నారు. ఇదే విషయంపై కమిషనర్ రామారావు వద్ద ప్రస్తావించగా త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే వాటిని ప్రభుత్వానికి తెలియపరుస్తామని అన్నారు. ఆ అవగాహన సదస్సుల్లో కూడా అన్ని విషయాలను కూడా మేము ఎవరు ఏ అభ్యర్థము ఎవరు ఏ సందేహం వ్యక్తం చేసినా నివృత్తి చేయడానికి ప్రయత్నించాం. ఇందులో విషయాలన్నింటినీ కూడా దరఖాస్తు తీసుకున్న సమయంలోనే విపులంగా దరఖాస్తు చేయడానికి వచ్చిన పెద్దలందరికీ గౌరవ పెద్దలందరికీ విపులంగా వివరించి చెప్పడం జరిగింది. వాళ్ళు మరొకసారి కౌన్సిల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి వారి అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తీసుకెళ్ళమని చెప్పారు. ముఖ్యంగా వారు అడుగుతున్నది లోపభూయిష్టంగా ఉందా లేదా అందరికీ ఆమోదయోగ్యంగా ఉందా అనేది వేరే విషయం. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇది కరోనా టైం కాబట్టి కాస్త దీన్ని కొద్ది కాలం ఆపవలసిందిగా ప్రధానంగా వారు కోరుతున్నారు. దీన్ని రద్దు చేయమని కాకుండా కొద్ది రోజులు దీన్ని కరోనా కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఆపవలసిందిగా వారు కోరుతా ఉన్నారు. ఈ విషయాన్ని మేము మా గౌరవ కౌన్సిల్కి తెలియజేస్తామని తెలియజేస్తూ వారు ఇచ్చిన దానిపై కౌన్సిల్లో పునరాలోచిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాయల రమేష్, సిద్ధభత్తుల భాస్కర్ రావు, గిరి, జగన్, అర్ధమూడి లక్ష్మణ్ రావు, రాము తదితరులు ఉన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకున్న క్రీడాకారిణి పివి సింధు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని కుటుంబ సమేతంగా క్రీడాకారిణి పివి సింధు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు క్రీడాకారిణి సింధుకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సింధు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. తదనంతరం అమ్మవారి ప్రసాదం మరియు అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ ఈవో భ్రమరాంబ పివి సింధుకి అందించారు. చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం ప్రియమీశ్వరీం చంద్ర సూర్యాగ్ని సర్వాయుర్ధనంజాయుర్వేదో భవ విష్ణుర్వశ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం వశం బహుమతులాభం సత సంవత్సరం దీర్ఘమాయు పదా దిగ్విజయాభివృద్ధి ద్వారా అత్యున్నత పురస్కార స్వీకార యోగ్యతా సిద్ధిరస్సు అఖండ లక్ష్మీ నివాస యోగ్యతా సిద్ధి ద్వారా రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తి దుర్గా మల్లేశ్వర స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహకాస్తు Thank you.
ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ టోర్నమెంట్ కు వెళ్లే ముందు అమ్మవారి దర్శనానికి వచ్చానని, ఆలయానికి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉందని, ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉందని, 2024లో కూడా ఒలింపిక్స్ లో ఆడాలని, ఈసారి స్వర్ణం సాధిస్తానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇవాళ కనకదుర్గ టెంపుల్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. నేను ఒలింపిక్స్ ముందు కూడా వచ్చాను, అమ్మ దర్శనం తీసుకున్నాను, అలాగే నేను మళ్ళీ వస్తానని అనుకున్నాను, అలాగే వచ్చాను. ఆవిడ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి. సో ఎప్పుడు నేను వెళ్ళే ముందు, ఏ టోర్నమెంట్కి వెళ్ళే ముందైనా వస్తూ ఉంటాను. సో అలాగే ఈసారి కూడా మళ్ళీ మెడల్ తెచ్చి అమ్మ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అండ్ అలాగే మళ్ళీ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి టోర్నమెంట్స్, అందులో కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటాను. ఫ్యూచర్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా టోర్నమెంట్స్ ఉన్నాయండి అక్టోబర్ నుంచి. సో దానిలో బాగా కష్టపడి బాగా ఆడాలని. అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ 2024లో మళ్ళీ ఒలింపిక్స్ ఉన్నాయి, అందులో కూడా కష్టపడి మంచిగా ఆడాలని నేను అనుకుంటాను. ఆగస్టు 9న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగు ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేవరవలస గ్రామం మడ్డువలస కాలువ వద్ద సంఘం జిల్లా కార్యదర్శి గుడిత అప్పలనాయుడు, పొందూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న సందర్భంలో పార్లమెంట్లో రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సంస్కరణల బిల్లు 2021ని తీసుకొచ్చింది. ఇది ఆహార భద్రతకు విఘాతం కలిగిస్తుందని, సామాజిక స్థాయిలో కొనసాగుతున్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు అదానీ అంబానీలకు భూములను వ్యవసాయాన్ని అప్పగించడానికి ఈ చట్టం తీసుకొచ్చిందని తెలిపారు. దీన్ని వ్యతిరేకిస్తూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శాంతియుతంగా ఒక సుదీర్ఘ కాలం పాటు లక్షలాది మంది రైతులు ఢిల్లీలో తమ నిరసన తెలియజేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన అనగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు, ప్రజాతంత్రవాదులు భాగస్వాములై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వండాన కూర్మారావు, కూనపల్లి అప్పలదాసు, కోల్ నారాయణరావు, పల్లంట్ల చిట్టిబాబు, దొండపాటి గోపాల్, కాశీ శంకర్రావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి, వ్యవసాయానికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తూ రాబోయే కాలంలో రైతుల చేతుల్లో ఉన్న భూముల్ని బహుళజాతి సంస్థలకు, అదానీ అంబానీలకు దారాదత్తం చేయడానికి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ లక్షలాది మంది చనిపోతున్న నేపథ్యంలో దొంగ చాటుగా పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చారు. ఆ రైతు వ్యతిరేక నల్ల 3 చట్టాలను రద్దు చేయాలని నవంబర్ 26వ తేదీ నుంచి ఢిల్లీ నడిబొడ్డున 5 ప్రాంతాల్లో జరుగుతుంది లక్షలాది మంది రైతులతో. దాని కొనసాగింపుగా నరేంద్ర మోడీ గారు ఏదైతే తీసుకొచ్చిన దొంగచాటు చట్టాలు రద్దు అయ్యేంత వరకు ఖచ్చితంగా ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. అవసరం వస్తే రేపు ఎన్నికలు 2024లో వచ్చే ఎన్నికల వరకు ఉద్యమం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే శాంతియుతంగా సుదీర్ఘ కాలం పాటు స్వతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్న పోరాటం ఇది. ఆ రకంగా అందరి అన్ని వర్గాల నుంచి కూడా ఈ పోరాటం మీద ఆలోచన చేస్తున్నారు. ఆలోచన చేయింది మనోవదులైనంటే నరేంద్ర మోడీ గారు, వారికి మరి ఊడిగం తప్పదు. మీరు చేసే ఈ ఊడిగానికి ఏదైతే ఆదాని అమ్మానికి చేయాలనుకున్న ఊడిగం ఉందో ఆ ఊడిగం చేస్తారా, పరిపాలనలో మరి కొన్ని సంవత్సరాలు కొనసాగుతారా ఆలోచించుకోండి అని చెప్పేసి రేపు 9వ తేదీన క్విట్ ఇండియా మూవ్మెంట్ ఉద్యమ స్ఫూర్తితో జిల్లా కేంద్రాల్లోనూ, మండల తహసీల్దార్ కేంద్రాల్లోనూ దేశవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన శ్రీకాకుళంలో కూడా రేపు 9వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐకేఎస్సిసి ఆధ్వర్యంలో అన్ని సంఘాలు, కార్మిక, ఉద్యోగ, ప్రజాతంత్రవాదులందరూ కూడా హాజరవుతున్నారు రాజకీయాలకు అతీతంగా. అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన పీవీ సింధు. అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మర్యాద పూర్వకంగా సచివాలయంలో సీఎం చాంబర్ లో పీవీ సింధు కలిశారు. అనంతరం టోక్యో ఒలింపిక్స్ లో గెలిచిన కాంస్య పతకాన్ని
సింధు సీఎం కు చూపించి మీ ఆశీర్వాదంతో పథకాన్ని నెగ్గానని తెలియజేశారు. అనంతరం సింధును సీఎం వైఎస్ జగన్ సత్కరించి దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారు అని అన్నారు. అలాగే విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్టం నుంచి మరింత మంది సింధులు తయారు కావాలన్న ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున సింధుకు 30 లక్షల రూపాయల నగదు బహుమానాన్ని అధికారులు అందించారు. చెత్తపై పన్ను, ఆస్తి పన్ను పెంపు వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్ కోరారు. ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన, ఆస్తి విలువ ఆధారంగా పెంచిన ఆస్తి పన్ను, చెత్తపై పన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట పార్టీ ఆదేశానుసారం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కి గుండా లక్ష్మీదేవి, మాదారపు వెంకటేష్ వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ లాక్డౌన్ కర్ఫ్యూతో ఆదాయం లేక సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఆర్థికంగా దెబ్బతిన్నారని, అంతేకాకుండా విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, ఇక కరెంటు బిల్లులు పెంపుతో ప్రజలకు షాకులు కొడుతున్నాయని, వీటిని పెరగకుండా నియంత్రణ చేయడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమయ్యిందని, ఇన్ని రకాలుగా ప్రజానీకం ఇబ్బందులు రాష్టంలో పడుతుంటే ఇప్పుడు పుండుపై కారం చల్లినట్లు మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లలో ఆస్తి విలువ ఆధారంగా భారీ ఎత్తున ఆస్తి పన్ను పెంచుతున్నారని, ఆఖరికి పనికిరానిదని మన ఇంటిలో చెత్తను మన రోడ్డుపై పారబోస్తే దానిపై కూడా ఈ వైసీపీ ప్రభుత్వం నగరంలో ప్రతి ఇంటికి ప్రతి నెల పన్ను వేస్తుందని, ఈ పన్నుల భారం వలన వ్యాపార వర్గాలు సరుకుల ధరలు పెంచే ప్రమాదం ఉందని, దీని వలన అంతిమంగా ప్రజలపైనే ఈ పన్నులు ఆర్థిక బండ పడే అవకాశం ఉందని, కావున ప్రభుత్వం తీసుకున్న ఈ పన్నుల పెంపు నిర్ణయం ప్రజా సంక్షేమ దృష్ట్యా తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం, పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పీఎంజే బాబు, రాష్ట హస్తకళల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, పార్లమెంట్ నియోజకవర్గం కోశాధికారి ఇప్పిలి తిరుమలరావు, మీడియా కన్వీనర్ డాక్టర్ జామీ భీమశంకర్, మాజీ లిట్క్యాప్ డైరెక్టర్ ఎస్వి రమణ, మాదిగ పాలిశెట్టి మల్లిబాబు, మాజీ కౌన్సిలర్ గంగు నాగేశ్వరరావు, ఉమారుద్ర కోటేశ్వరాలయ మాజీ చైర్మన్ వాళ్ల కిరణ్, నగర టీడీపీ డివిజన్ ఇన్ఛార్జీలు పట్నాల పార్వతీశం, తరగాన భాస్కర్రావు, జిల్లా టీడీపీ కార్యాలయం మేనేజర్ గొల్లె వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. తమ గ్రామాలను కరువు గ్రామాలుగా గుర్తించడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని అభ్యుదయ రైతు కండపు ప్రసాదరావు అన్నారు. పాలకొండ తోటపల్లి ఎడమకాలు ద్వారా సాగునీరు విడిచిపెట్టి నేటికి 25 దినాలు గడుస్తున్నా పాలకొండ ప్రాంతానికి సాగునీరు అందలేదన్న వార్త జిల్లాలో సంచలనం రేపిందని అభ్యుదయ రైతు కండపు ప్రసాదరావు అన్నారు. ఈ నెల 3వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. 4వ తేదీన నాగావళి ఎడమకాలువను పరిశీలనకు నీటి ప్రవాహక పర్యవేక్షణ ఇంజనీర్ కొన్నాడు సుధాకర్, కార్యనిర్వాహక ఇంజనీర్ డి శ్రీనివాసులు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ డి రవికుమార్, ఏఇ శంకర్రావు పాల్గొని చివర భూమి వరకు సాగునీరు అందించాలని ఆదేశించారు. నేటికి వెలగవాడ వద్ద చుక్క నీరు లేదన్నారు. నారు ముదిరి వేసిన పచ్చరొట్ట జీలుగు 15 అడుగులు పెరిగిందన్నారు. వర్షాలు భారీగా పడితే గాని సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాలువ మీద ఆధారపడితే 15-20 రోజులు పడుతుందని, అప్పటికి నారుమళ్లు 65 రోజులకు చేరుతుందని అన్నారు. ఇదే విషయమై వ్యవసాయ శాఖ జేడీఏకి తెలుపగా వారు పాలకొండ వ్యవసాయ శాఖ ఏడీ రాజగోపాల్ కు తెలుపగా ఆయన ముఖ్య పనుల్లో ఉండటం వల్ల రైతు భరోసా కేంద్రం సహాయ అసిస్టెంట్ మణి, విఆర్ఓ చిన్నందొర పొలాన్ని సందర్శించి ఇతర రైతుల ఫోటోలు తీసి జేడీకి ఏడీకి పంపిస్తామని తెలిపారు. కాలువ మరమ్మతులకు రైతులు పెట్టిన పెట్టుబడులు పెట్టించి చివరకు జలవనరుల శాఖ అధికారులు చేతులెత్తేశారని అన్నారు. తోటపల్లి ఆయకట్టుకు చివరి ప్రాంతం మా పాపం అనుకోవడం తప్ప నేటికి సాగునీరు అందలేదని అన్నారు. ఉన్నతాధికారుల దగ్గర మెప్పు కోసం వాళ్లు వచ్చినప్పుడు నీరు విడిచిపెట్టి వాళ్లు వెళ్లినాక నీరు తగ్గిపోయిందని అన్నారు. గొప్పల కోసం విడిచిపెట్టి సాగుకు నీరు కొనసాగించలేదని ప్రశ్నించారు. వారబందీ పాటించి మాకు 7-10 రోజుల్లో నీరు విడిచిపెడితే మేము నాట్లు వేసుకుంటామని అన్నారు. మరి గత నెల 8వ తేదీ నాడు ఇరిగేషన్ వాళ్ళు జలవనరుల శాఖ సాగునీరు పాలకొండ నాగావళి ఎడంకాలు కింద సాగునీరు ఇచ్చిపెట్టారు. కానీ నేటికి 27 దినాలు అవుతుంది, ఇంతవరకు కూడా పాలకొండ నీరు చాలలేదు. దీని మీద అందరినీ అడిగితే దీని మీద స్పందించి కలెక్టర్ గారు కూడా సమావేశం ఏర్పాటు చేశారు. మొన్న 3వ తేదీ నాడు సమావేశంలో కలెక్టర్ గారు ఎడంకాల మీదకి వెళ్ళి నీరు చూడండి,
దిగు ఆయకట్టు అయితే నీరు అందించేలా చర్యలు తీసుకున్న ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు మన 3వ తారీఖు నాడు మరి ఎస్సీ గారు, డిఈ గారు, ఈఈ గారు, ఏఈ గారు వీళ్ళందరూ కాళ్ళ మీదకి వచ్చారు. కాళ్ళ మీదకి వచ్చేప్పుడు మాత్రం ఫుల్గా నీరు వచ్చింది. కానీ ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళ నుంచి మళ్ళీ వాళ్ళ కాళ్ళ దిగి రోడ్డు ఎక్కారో యాక నీరు తగ్గిపోయింది. మరి ఈ పరిస్థితిలో మరి ఏం నీరు వస్తుంది? ఇంకో విషయం ఏంటంటే నీరు మీరు కాళ్ళు బాగు చేసుకుంటే నీరు వస్తుందని ఇరిగేషన్ చార్జ్ చెప్పింది. దాన్ని స్పందించి రైతులు డబ్బులు ఎత్తుకొని లక్షల కొద్ది డబ్బులు పెట్టి ఇంచుమించు అవతల లింబూరులోమో గుడివాడ నుండి వాళ్ళ రీచ్ వరకు, అలాగే ఓనోలేమో అక్కడి నుండి పిఆర్ రాజుపేట రీచ్ వరకు, మరి అక్కడి నుండి పిఆర్ రాజుపేట నుండి మళ్ళీ నర్సింహ చెరువు వరకును పిఆర్ రాజుపేట రైతులు కూడా సొంత సొమ్ములు పెట్టుకొని కాళ్ళు తవ్వించారు జేసీబీ తోటి. మరి తవ్వించినా ఇంత ఫలితం అయితే ఇప్పుడు కూడా ఒక చుక్క నీరు లేదు. మరి ఈనాడు 55 రోజులు అయిపోయింది. మరి ఈ చెరువు నిండాలంటే ఇప్పుడు వచ్చింది ఇంచుమించు ఇంజిన్ నీరు కూడా రాలేదు. ఈ ఇంజిన్ నీరు ఈ 40 ఎకరాల చెరువు ఎప్పుడు నిండుతుంది? 40 ఎకరాల చెరువు నిండి మరి ఆ 5 మైళ్ళకి ఎప్పుడు వెళ్తుంది? అవి 5 మైళ్ళ ద్వారా ఇంచుమించు 1200 ఎకరాలు సాగునీరు వెళ్ళాలా? ఈ సాగునీరు ఎలాగవుతుంది? ఇదంతా ఈ పద్ధతుల అయ్యేసరికి కనీసం ఇంకో 20 రోజులు పడుతుంది. అంటే ఇప్పుడు 40 రోజులు అయింది నోట్లు విత్తనాలు వేసి. మరి ఈ 20 రోజులు కలిపింటే 65 రోజులు అవుతుంది. మరి 65 రోజుల నాడు మరి ఏ విధంగా మేము నాటు వేసుకుంటాం? పెట్టుబడులే తప్ప దిగుబడులు రావు. ఇప్పటికే నార్మల్ తెగులుతోటి ఉన్నాయి. కొన్ని అయితే విపరీతంగా తెగులు, ఆకుమచ్చ తెగులు, దాని తర్వాత పీక పురుగులు, బూడి తెగులతో నిండిపోయినాయి నార్మళ్ళు. మరి దీని మీద స్పందించాలా? తాళి కట్టి జీవితాంతం తోడుగా ఉండే భర్తే కాలయముడే కాటేశాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యను వ్యానుతో గుద్ది చంపేశాడు. వివాదాలను మనసులో ఉంచుకుని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. పక్కా ప్రణాళికతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆమెను వ్యానుతో గుద్ది చంపేశాడు. వివరాల్లోకి వెళితే కోటబొమ్మాళి మండలం పెద్దబొమ్మడి వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల మేరకు కోటబొమ్మాళి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పూతి రాధాకృష్ణకు, సారవకోట మండలం అవిలంగికి చెందిన లలితకు వివాహమైంది. వీరికి 2 సంతానం. లలిత వెంకటాపురం అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తుంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు జరగడం వల్ల లలిత పిల్లలతో కోటబొమ్మాళిలో వేరుగా ఉంటుంది. అప్పటి నుంచి భర్త రాధాకృష్ణ భార్యపై కక్ష పెంచుకున్నాడు. లలిత ఎప్పట్లాగే గురువారం విధులకు హాజరై తల్లిపాల వారోత్సవాల అవగాహన కార్యక్రమంలో పాల్గొని విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా అప్పటికే నిమ్మాడ జంక్షన్ లో గల ఫ్లైఓవర్ మీద మాటు వేసిన రాధాకృష్ణ పెద్దబొమ్మడి కోడల వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న లలిత వాహనాన్ని వెనక నుంచి బలంగా ఢీ కొట్టి అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాల పాలైన లలితను కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ మృతి చెందింది. సహోద్యోగి కొద్ది నిమిషాల్లోనే మృత్యు ఒడికి చేరిందన్న వార్త తెలిసిన తోటి ఉద్యోగులంతా కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఇష్యూ వచ్చేసి భార్యాభర్తల మధ్య ఇష్యూ ఇది. ఆమె పేరు లలిత, 39 ఇయర్స్. ఆమెకు 21 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. వాళ్ళకు 2 పిల్లలు కూడా, ఒక అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, అమ్మాయి డిగ్రీ చదువుతున్నది, బాగానే ఉన్నారు. తర్వాత ఈ అమ్మాయి, ఈ లలిత అనే అమ్మాయి అంగన్వాడీ దీంట్లో టీచర్గా పనిచేస్తుంది. ఈ అమ్మాయికి భర్తకు మధ్య కొన్ని ఇటీవల రీసెంట్గా 3-4 డేస్ మనస్తత్వాలు వచ్చి ఈమె వచ్చేసి కోటబొమ్మల్లో కాపురం పెట్టుకొని పిల్లలు పెట్టుకొని ఉంది. భర్త వచ్చేసి రీసెంట్గా ఒక 3 మంత్స్ బ్యాక్ మ్యాక్సీ క్యాబ్ వెహికల్ పర్చేజ్ చేసి ప్యాసింజర్స్ కొనుక్కొని అతను జీవనం సాగిస్తున్నాడు. నిన్న వచ్చేసి ఈవినింగ్ టైంలో ఆమె నిమ్మాడు నుంచి కోటబొమ్మాలి వస్తూ ఉంటే మధ్యలో బ్రిడ్జ్ దగ్గర వెహికల్ ఆపి ఆ అమ్మాయి సెల్ ఫోన్ ఏదో తీసుకోవడం జరిగింది. ఇతను వాచ్ చేసుకుంటూ వెనక బ్రిడ్జ్లో ఉండే వచ్చిన తర్వాత వెనక నుంచి డాష్ ఇవ్వడము మార్క్ క్లియర్గా ఉంది. అట్నే ఆ మీద కూడా ఎక్కేయడము, ఆ మార్క్ కూడా 2 టైర్లు, ఒకటి కాళ్ళ మీద ఒక టైరు, ఈ పొట్ట మీద ఒక టైరు. ఇంటెన్షన్ కూడా
బుద్ధి చంపడం అనేది జరిగింది. దాని మీద దర్యాప్తు సిఐ నెలయ్య గారు తీసుకోవడం జరిగింది. ముద్దాయి కూడా త్వరలో సార్, ముద్దాయి ఇప్పుడు పరారులో ఉన్నాడు సార్. ముద్దాయి ఇప్పుడు పరారులో ఉన్నాడు. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.